వైసీపీ కీలక నేత బీజేపీలో చేరుతున్నారని టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన బీజేపీతో టచ్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారని కొంతమంది శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో క్యాడర్ మొత్తం కూడా కకావికలం అయిపోయింది. ఇటీవల ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ వైఖరి పట్ల సాయిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇప్పుడు కూటమి గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, పెట్టిన ఖర్చులను సమీక్షిస్తోంది. దీంతో తమ మీద కేసులు పెట్టి జైల్లో పెడతారేమో అనే భయంతో వైసీపీ నేతలు భయపడుతున్నారు. వైసీపీకి ఒక పిల్లర్లా ఉన్న విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారు అనే ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను వైసీపీ బయటపెట్టింది. దాంతో చంద్రబాబు కేంద్రం పెద్దలతో జాగ్రత్తగా నడుచుకున్నారు. ఎక్కడా వాళ్లకు ఎదురు చెప్పకుండా ప్రవర్తించారు. ఇప్పుడు చంద్రబాబు వైసీపీ చేసిన అన్యాయాలను బయటపెట్టడానికి రెడీ అయ్యారు. దాంతో జగన్ కూడా కేంద్ర పెద్దలతో సఖ్యతగా నడుచుకోవాలి అనే దిశగా ఆలోచిస్తున్నారా అనే విషయం తెలుస్తోంది. జగన్ టీం కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి మొగ్గు చూపిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది రాజ్యసభ సభ్యులను బీజేపీ వైపు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ జుట్టు కూడా చంద్రబాబు నితీష్ కుమార్ చేతిలో ఉంది. గతంలో మోడీ వన్ మ్యాన్ షోగా పాలిటిక్స్ ను నడిపారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. అయితే జగన్ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో అనుకున్న స్థాయిలో బీజేపీ మెజార్టీ సాధించలేదు. మరో 6 నెలల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు వస్తుంది. ఇలాంటి టైంలో విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా సుబ్బారెడ్డిని ప్రకటించిన సాయిరెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు జగన్. విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి జగన్ మాజీలను తప్పించి సుబ్బారెడ్డికి ఆ బాధ్యత అప్పగించినప్పటి నుంచి సాయిరెడ్డి సుబ్బారెడ్డి మధ్య విభేదాలున్నాయి. ఈ పరిణామంతో సాయిరెడ్డికి వైసీపీలోకి ప్రాధాన్యం లేదని, మంచి ఆప్షన్లు వెతుక్కోవడం మంచిదని గ్రహించారు. ఎలాగో తన చుట్టూ ఉన్న వివాదాలు బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే మద్యం కుంభకోణంతో పాటు విశాఖలో భూ ఆక్రమణల విషయాల్లో ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో వైసీపీలో ఉంటే రాజకీయం మనగడ కష్టమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి విజయసాయిరెడ్డి తన దారిని మార్చుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు కీ రోల్లో ఉన్నారు. మరి విజయసాయిరెడ్డి ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయి అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు. ప్రస్తుతానికి సైలెంట్ మోడ్లో ఉన్న విజయసాయిరెడ్డి ఎప్పుడు మౌనం వీడతారో, తన పార్టీ మార్పుపై ఏం అంటారో వేచి చూడాలి.